ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. కొద్దిసేపటి కిందట హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డి లండన్లో బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని, పార్టీ జెండాను 100 మీటర్ల లోపు పాతి పెడతామనేటువంటి విధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు బయటికి రావడం జరిగింది. దానిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడడం జరిగింది. ముఖ్యంగా 100 మీటర్ల మేర మా పార్టీని బొంద పెట్టడం సంగతి అనేటువంటిది పక్కన నుంచాడు. కానీ 100 రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాము అన్నటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళాయి? 100 రోజుల్లోగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలను 100 రోజుల్లోగానే నెరవేరుస్తాము అనేటువంటిది ఎన్నికల సందర్భంగా పలు బహిరంగ సభల్లో కావచ్చు, అదేవిధంగా పలు చోట్ల మాట్లాడినటువంటి చోట అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ పదే పదే చెప్తూ వచ్చారు. పదే పదే చెప్తూ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు పట్ల నోరు మెదపడం లేదు. 100 రోజుల్లోగా అమలు చేస్తాము అని చెప్పినటువంటి హామీలను తొందరగా అమలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి లాంటి నాయకులను అనేక మందిని తాము గతంలో చూశామని, పార్టీ పెట్టినప్పుడు అనేక మంది నాయకులు, అనేక మంది నేతలు మగలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో పోతుంది అనేటువంటి విధంగా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, పలు బహిరంగ సభల వేదికల మీద కావచ్చు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల గొంతుకై నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రోజు కూడా చాలామంది నాయకులు మా పార్టీ లేకుండా చేస్తామని, మా పార్టీ ఉండదు అని చెప్పడం జరిగింది. కానీ 2.5 దశాబ్దాల పాటు పార్టీని నిలబెట్టి నడిపించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది, మా నాయకుడికి ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి లాంటి నాయకులు మాట్లాడినటువంటి, రేవంత్ రెడ్డి లాంటి నాయకులని, ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి నేతలని మేము గతంలోనే చాలాసార్లు చాలామంది నాయకులను చూడడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అదానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా కేటీఆర్ ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక విధంగా, మొన్న జరిగినటువంటి దావోస్లో జరిగినటువంటి మీటింగ్లో ఒకలాగా బిహేవ్ చేశారు. వాళ్ళ రాహుల్ గాంధీ అదానిపైన విమర్శలు చేస్తుంటే, మరొక వైపు అదే పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం అదే అదానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిపైన దాన్ని చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదాని విషయంలో రాహుల్ గాంధీకి ఒక విధానం, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఒక విధానం ఉంది. ముందుగా అదాని విషయంలో మీ పార్టీ విధానం ఏంటి అనేటువంటిది చెప్పాలి. రేవంత్ రెడ్డి రక్తమే బీజేపీ పార్టీది, కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ రాహుల్ గాంధీ ఒకలాగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి మరొకలాగా అదానిపైన బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటైపోతాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండేలాగా రేవంత్ రెడ్డి మారబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో పదేళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు సరిగా స్పందించలేదు, కానీ ఇప్పుడు మాత్రం బీజేపీతో వాళ్లకు ఏదో లోపాయికర ఒప్పందం ఉంది, కాబట్టే బీజేపీకి సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి వైఖరి ఇదే విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే మరీ ముఖ్యంగా, రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ నుండే వచ్చినటువంటి వ్యక్తి, బీజేపీ డిఎన్ఏనే రేవంత్ రెడ్డిలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. మరొక ఏక్నాథ్ షిండేలాగా రేవంత్ రెడ్డి త్వరలోనే మారబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ కలిసిపోబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకి మనము అందరం కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు, 6 గ్యారంటీలతో పాటుగా వివిధ సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, అన్ని అంశాలు కలిసి 420 అంశాలు ఉండడం జరిగింది. ఆ 420 అంశాలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.